ఇది ఇంకొక విషయం చూస్తున్నా రోజా గారు అన్నారు రోజా గారు ఒక రోజా మీరు గారు అనుకోండి నేను అన్నాను ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము రోజా గారు ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు 2014 లో జన సైనికుడు కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేశారు అది మనందరికీ తెలుసు సేమ్ టైం తర్వాత మనొచ్చిన అనుష్టాబు బాలయ్య బాబు గారి దానికి వెళ్ళారు ఫస్ట్ చంద్రబాబు గారు వెళ్ళారు తర్వాత కళ్యాణ్ గారు వెళ్ళారు మనం చూసుకున్నట్టయితే ఎంత ప్యాకేజ్ తీసుకుంటాడు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు అని అన్నారు రోజా గారు అది మీరేమంటారు అన్స్టాపబుల్ ఆ ఛానల్ ఎవరిది అది మెయిన్ అల్లు అరవింద్ గారు బాలకృష్ణ గారు పిలిస్తే వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమంటే వెళ్ళలేదు అల్లు అరవింద్ గారు ఈయనకేమవుతారు బావ గారు ఫ్యామిలీ వాళ్ళ అన్స్టాపబుల్ ఛానల్ కి ఒక హైప్ వస్తది అని పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు మరి రామ్ చరణ్ గారు మన బన్నీ గారు వెళ్ళారు మహేష్ అన్న వెళ్ళిండు ప్రభాస్ అన్న వెళ్ళిండు ఓహో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి దత్తపుత్రుడు ప్యాకేజు బై ఛాన్స్ ఇప్పుడు మహేష్ అన్న పార్టీ పెడితే ఎన్టీఆర్ అన్న పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా పార్టీ పెడితే చరణ్ అన్న పార్టీ పెడితే వాళ్ళని కూడా అంటారు వీళ్ళు ప్యాకేజ్ అని బరాబర్ అంటున్నాను నేను సో ఆయన వెళ్ళింది వాళ్ళకు సపోర్ట్ చేయడానికి అంతే కుక్కలు 100 మరుగుతాయన్న సింహం నడుచుకుంటూ వెళ్ళిపోవాలంతే గవాని పట్టించుకోకూడదు నిరూపించే సత్తా లేనప్పుడు వాళ్ళకి ఎందుకన్నా నిరూపించమని చెప్పు తర్వాత జనసైనికులు మేమేంటో మేమే నిలదీస్తాం పవన్ కళ్యాణ్ గారిని సో నేను ఇంకోటి చెప్తున్నాను ఇప్పుడు మన పొత్తు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి చెప్పేంత స్థాయి మేము ఇంకా రాలే ఆయన మా అధినాయకుడు జనసేన అధిపతి ఆయన ఆయన వెనకాల నడిచే సైనికులం మేము మా రాజు ఎలా నడిస్తే మేము అలాగే నడుస్తాం చాలామంది అంటారు మీకు కోపం రావట్లేదు మాకెందుకు కోపం వస్తుంది మా నాయకుడు ఎట్ట అడిగేసినా అది మంచికే చెడుకుండదు అది అది కేటీఆర్ గారు ఒక మాట అన్నారు అంతో ఇంతో నమ్మకం ఉందంటే అది ఏపీలో కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద టీడీపీ పార్టీ మీద లేదు సేమ్ టైం నువ్వు ప్రజలు మంచి చేస్తే నీకే చేస్తారు కానీ వాళ్ళ జెండా మోస్తే ఆ ప్రజలు కూడా నిన్ను నమ్మరు అన్నారు సేమ్ టైం 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇది మీకు వినపడుతున్నాయా ఇగో అన్న నేను ఇప్పుడు ఇందాక అదే చెప్పిన కదా పవన్ కళ్యాణ్ గారు ఎటు అడిగేసినా కూడా మా జన సైనికులు అడుగు అట్టే ఉంటుంది ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడన్న ప్రజలకి న్యాయం కోసమే చేస్తాడు ఆయన సో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి ఖచ్చితంగా అన్న నేను ఒకటే చెప్తున్నానన్న సరే అన్న పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తారు 175 స్థానాల్లో దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్కల ఆధార్ కార్డు కానీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోకుండా ఎలక్షన్ బూత్ దగ్గర టీచర్స్ని పెట్టమని చెప్పాను వైసీపీ వాళ్ళని వాళ్ళ వాలంటీర్లు ఎందుకు పెడుతున్నారు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి పర్సనల్ అది బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి పర్సనల్ అది పవన్ కళ్యాణ్ గారు 3 క్వశ్చన్ చేశారు జగన్ రెడ్డికి ఇవన్నీ తీసుకునే అర్హత వాళ్ళకేముంది వాళ్ళకి రైట్స్ ఉన్నాయా అన్న ఇప్పుడు నీ ఆధార్ కార్డు నీది బ్యాంక్ అకౌంట్ నువ్వు ఇస్తావు అడిగితే ఎవరికైనా ఇవ్వవు కదా మనం ఎక్కడికైనా జాబ్కి వెళ్తే మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవడానికి వాళ్ళ ఆధార్ కార్డు ప్రూఫ్గా తీసుకుంటారు అంతేగాని వీళ్ళెవరు మన ఆధార్ కార్డు మన బ్యాంక్ అకౌంట్ తీసుకునడానికి సో అదన్న మా అధినాయకుడు ఎటు అడిగేస్తే మాడుగట్టే టీడీపీతో పొత్తా బీజేపీతో పొత్తా మాకంతా సంబంధం లేదు మా నాయకుడు ఏం చేసినా అది కరెక్టే ఆయనకి చెప్పేంత పెద్దోళ్ళం మేము కాదు మేము జన సైనికులం అంతే ఆల్వేస్ సపోర్ట్ కళ్యాణ్ బాబు